ఇవాళ నేను ఎస్ భారతీయ జనతా పార్టీలో చేరాను. నేను కాశా జెండా కింద చేరాను. నేను రేపు నేను పోటీ చేస్తున్న గుర్తు పువ్వు గుర్తు కింద ఉన్నా. ఇవాళ కూడా రామాయణ పిలుస్తాను రాని తీసుకొస్తానట మీటింగ్ వాళ్ళ మీటింగ్కి రామాయణ కాదు ఎస్ నిజమే. ఎందుకంటే ఆరు సార్లు నా ఎలక్షన్, 7 సార్లు ఎంపీ సపరేట్ ఎలక్షన్స్, 3 సార్లు సర్పంచ్ ఎలక్షన్లు, 3 సార్లు ఎంపీటీసీ ఎలక్షన్స్, సింగిల్ మెంబర్ ఎలక్షన్స్ అనేక కొట్లాడినా నా గుర్తు నిజంగా ఉండిపోయింది. కానీ ఇవాళ నా గుర్తు పువ్వు గుర్తు అని చెప్పాలి చక్కెర ఉన్నది. ఇవాళ నేను మీ అందరికీ వినమ్ర చేసే విజ్ఞప్తి, మనం తప్పు చేయలే, తప్పు వాళ్ళు చేసారు, తప్పు వాళ్ళు చేసారు, మనం వెళ్ళిపోలే, వాళ్ళు ఎల్లగొట్టారు. ఎస్ ఎల్లగొట్టినందుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం, తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. నేను ఎవరిని ఎవరికి ఫోన్ చేస్తాను, నేను ఏమన్నా ఫోన్ చేస్తాడు, ఎవరికి ఫోన్ చేయమని. ఇవాళ ఎవరెవరైతే నియోజకవర్గానికి వస్తుండ్రో మంత్రులుగా, ఎమ్మెల్యేగా వస్తుండ్రో, వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎందుకు ప్రయోజనాలు పడతారు తప్ప నువ్వు గొప్ప పని చేసావు మాత్రం అడగవు. నీ పదవిని కాపాడుకోవడానికి, నీ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మీరు వెంటర్లు ఆడుతుండొచ్చు, కానీ మీరు చరిత్రహీనులే. మీరు మిమ్మల్ని ఎప్పుడు చరిత్ర క్షమించదు. ఉరికిరికి పని చేస్తాను, ఉరికిరికి పని చేస్తాను. నేను వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడు బాధపడతాను. నా మీద ఇన్ఛార్జ్ వేసిన ఉంది ఇవాళ వ్యక్తుల కలుగుతున్నారో కీలకమైన వ్యక్తులు ఎనడొచ్చింది, ఎనడొచ్చింది వాళ్ళు ఈ పక్కన ఎనడొచ్చింది. కమలాపూర్లో ఉన్నవాళ్ళు, కమలాపూర్ ఉన్నవాళ్ళకి ఏం మాట్లాడమన్నా ఆ ప్రజలకు మెదడు లేదట, ఆ ప్రజలకు బుర్ర లేదట. గాయమే పైసల వరకు దొరుకుతుంది రోజు. ఆయన స్కూల్ అయితే ఉన్నది రోజు భారీ లెక్క దర్బార్ లెక్క మాత్రం భారీ దర్బార్. అది నువ్వు తాగా మంచి బిర్యాంధన పెట్టించి రోజు డబ్బు సంచులు పట్టుకొని కార్యకర్త తిరుగుతున్నారు. నీ భర్తం భర్త కొడక, నీ భర్తం భర్త నువ్వు అనుకుంటున్నావు, నీ నర్సంపేటలే రేపు మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు మా కార్యకర్తలు ఎట్లా వెంట పడుతున్నారు, మీరు అధికార బృందం ఎట్లా పాల్పడుతున్నారు, ఎన్ని ఎంతమందిని మారుతారు పోలీస్ స్టేషన్లో, పోలీస్ స్టేషన్ నుంచి సేవగా మారుస్తావు, ఏసీలాగా మారుస్తావు, అటెండర్ నుంచి ఎమ్మెల్యేగా మారుస్తావా, అటెండర్ నుంచి ఎంపీడీగా మారుస్తావా, మన కమలాపూర్లో మార్చిన సీఎంని వారే వరకు మళ్ళీ మారుస్తావా. ఒక్కటి మాత్రం సత్యం, వాళ్ళు కూడా ఉన్నది ఈ ప్రభుత్వం ఓడిపోవాలని. నా తెలంగాణ టీఎన్జీ వాళ్ళకి, నా తెలంగాణ టీఎన్జీ వాళ్ళకి, నా తెలంగాణ పోలీసులకి, నా తెలంగాణ టీచర్లకి, నా తెలంగాణ విఆర్ఓలకి, నా తెలంగాణ విఆర్ఓలకి బంధపడ్డ నా తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్లకి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే, జ్ఞానమన్న ప్రతి వ్యక్తి, చైతన్యమన్న ప్రతి వ్యక్తి, ఇది అరిష్టం అంటున్నారు, అది ఇది అరిష్టం అంటున్నారు, ఇది కొనసాగడానికి వీళ్ళే అంటున్నారు తప్పకుండా. ఇవాళ వాళ్ళు మీకు అధికారం ఉందని మీ దబాయింపులకి, మీ సస్పెన్షన్లకి, మీ ట్రాన్స్ఫర్లకి వాళ్ళు కొంత భయపడుతుండొచ్చు, కానీ వాళ్ళు అంతరాత్మ మాత్రం ఆత్మగౌరవం వైపే ఉంటుంది. ఇలా ఆర్టీసీ కార్మికులు ఆనాడు కూడా మాట్లాడి, నేను మున్సిపల్ కార్మికులకు సమ్మె చేశాను, ఒక కలం పొడితే తీసేసే ప్రయత్నం చేశాను. నేను మంత్రిని కావచ్చు కాక, కానీ ఆ సంఘాన్ని పుట్టించింది మేము, గెలిపించింది మేము, ఆ కార్మికుల కన్నీని చూసింది మేము అని చెప్పిపోయినా, నేను ఎట్లా తీసేస్తామని చెప్పిపోయినా. మేము 2015 అని కూడా నాకు తెలిసి ఆర్టీసీ కార్మికులు లేదా సమ్మెలు సంఘాలు ఉంటాయి, అవి 100 సంవత్సరాల క్రితం పుట్టినవి ఉంటాయి, రేపు కూడా ఉంటాయి అని చెప్పిన. ఆకలి ఉన్నవాడికి, పేదవాడికి, అణచివేత ఉన్నవాడికి హక్కుల కోసం
వాళ్ళ హక్కుల కోసం ఉద్యమించిన సంఘాలు ఉంటాయని చెప్పింది నేను. సంఘాలు చచ్చిపోవద్దు సునా, సంఘం చచ్చిపోతే చైతన్యం చచ్చిపోతుంది, చైతన్యం చచ్చిపోతే చీకటి వస్తుందని చెప్పి చెప్పింది నేను. అందుకని ఇవాళ నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు వందల ఫోన్లు వస్తున్నాయి, అన్న ఆయన వచ్చిందన్న ఏమొచ్చిందన్న. వస్తాడు వస్తాడు, వాళ్ళు 2006లో వచ్చింది చూసినలే. నేను ఒక స్టేట్ నడిచినాడు, 26 మంది నాయకులని ఒకే రోజు కరీంనగర్లో కొనుక్కున్నారు. కరీంనగర్ టౌన్లో టీఆర్ఎస్ నాయకులు అన్నాడు, 26 మెంబర్స్ కుళ్ళిగుంట కొనుక్కున్నారు. ఒక 5 మంది చెప్పదండ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఒకరోజు కొనుక్కున్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ. నన్ను ప్రశ్నలు వచ్చి అడిగిండు, మరి ఎట్టసారు ఒక్క మనిషి లేకపోయా నీకు, ఉన్నది మీద అందరూ వచ్చి పట్టు పట్టుకు పాపం వండుక తింటాను ఓట్లు అడుగుతాను పాపం బాగనిపిస్తాను కానీ ఫ్యాక్టరీ అవ్వాల్సి ముందు వెళ్ళిపోవాలి కదా వాళ్ళు. వెళ్ళిపోతే మళ్ళీ పోలింగ్ బూతులలో ఎవరు కూర్చోవాలి, పోలింగ్ చిట్టీలు ఎవరు ఇవ్వాలి, రేపు వాళ్ళని రిగ్గింగ్ చేసుకుంటే ఎవరు ఆపాలని చెప్పి అడిగితే నేను ఏం వేసాను అనే స్టేట్మెంట్ అది. అవును నిజమే, జరిగిన మాట వాస్తవమే. కానీ తుపాకీ ట్రిగ్గర్ల మీద బొటన మీద వేసుకొని తుపాకులు పట్టుకున్న పోలీసులు మా పోలీసుల విషయం మర్చిపోక అని చెప్పినాం. పోలింగ్ బూతులలో చిట్టీలు వేసిచ్చే పంతులు తెలంగాణ పంతుల విషయం మర్చిపోక అని చెప్పి చెప్పినాం. ఇవాళ కూడా నాకు తెలుసు ఏరుకొని పోలింగ్ ఆఫీసర్లు వేస్తారు. కానీ నేను అనుకుంటున్నా, నేను కూడా ఆల్రెడీ కాంపిట్ పెట్టిన, నేను కూడా కాంపిట్ పెట్టిన. ఎన్నికల సంఘం మీ ఈ నాయకత్వం ఉండదు, ఎన్నికల సంఘం పైన ఉంటుంది, పైన ఉంటుంది. అక్కడి నుంచి కూడా వస్తారు. నేను ఒకటే, నేను ఎక్కడ మాట్లాడేగా